9 రోజుల నుంచి వరదల్లో నీళ్లలో ఉండి, బురదలో ఉండి, తిండి లేక, ఆస్తి నష్టమై, ప్రాణ నష్టమై అయిన వాళ్ళను పోగొట్టుకొని ఒక్క రూపాయి లేక ఒట్టి బట్టలతో నిలబడి అన్నీ కొట్టుకపోయి వాళ్ళ ఆవేదన ఎట్లుంటుంది, వాళ్ళ ఆక్రందనలు ఎట్లుంటాయి? టైంకి తిండి దొరకట్లేదు, కనీసం రోజుకు ఒక పూట తిండి లేకపోతే నీళ్ళు ఇచ్చేవారు లేరు, వాళ్ళ ఆక్రందన ఎట్లుంటుంది? సో ఆ పరిస్థితుల్లో అధికారులతోనూ డెఫినెట్లీ వాళ్ళు ఆవేశంగా ఉంటారు, ఆవేదనతో ఉంటారు. అధికారులు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అండ్ ఇదే విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, వాళ్ళు ఆవేశం చూపించడం ఓపికగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. ఒక్క పూట తిండి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసు కదా, మరి వాళ్ళు కడుపులు రగిలిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగేది జరుగుతుంది మాత్రం వేరుంది. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో అట నిత్యావసర సరుకుల దగ్గర కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు. ఆ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఈ వీడియో వైసీపీ కూడా ట్వీట్ చేసింది, వారికి అసలు కొడుతున్నారు, నిత్యావసర సరుకులు కొట్టే పరిస్థితి ఏంటబ్బా చూడండి. గొంతు పట్టుకున్నారు, కొంతకు వీడిస్తున్నారు, ఏంటి నిత్యావసర సరుకులు అంటే దొబ్బడం ఏంటి, కొట్టడం ఏంటి, గొంతు పట్టుకోవడం ఏంటి? పాపం ఆల్రెడీ బాధలు ఆవేదనలు ఉన్న వాళ్ళని డీల్ చేసే పద్ధతి కదా, ఆ పద్ధతి కదా, కడుపు నింపండి ఆకలి చేస్తున్నారు, అడగడం పాపం అన్ని ఒడ్డున కూర్చున్న వాళ్ళు నీళ్ళలో మునిగి మునిగి పైకి తేలుకు తేలుకు తేలేసి బయటకు వచ్చే వాళ్ళతో నెట్టి మీద మళ్ళీ పంటలు వేసినట్లు కాదా, ఏంటిది ఎట్లా దొబ్బుతుంది, ఎట్లా ఎట్లా దొరుకుతున్నారు దొక్కుతున్నారు, ఆలర బట్టి గొంతు బట్టి ఏంది ఇది? ఇలా అయితే అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు, కొండపల్లి అట ఈ ప్రవర్తన ఏంటో ఏం చెప్పాలో ఏమండి.